హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదని వెంకట్ అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు మధ్యాహ్నం 2 గంటల పాటు చితకబాదారు. నిన్న అర్ధరాత్రి 5 వ్యక్తులు తాగొచ్చి వెంకట్ను కొట్టుకుంటూ లాక్కెళ్లి ఉదయం 6 గంటలకు వదిలేశారు. ఇక మళ్లీ 3 వచ్చి బిల్డింగ్ పైకి తీసుకెళ్లి 3వ అంతస్తుని తోసేసి పరారయ్యారని భార్య అనిత ఆరోపిస్తున్నారు. నేను చెప్పిన అమ్మ వాళ్ళు వచ్చేసారు తొందర రాను అంటే ఫోన్ ఇచ్చి పొమ్మని చెప్పింది నాకు. వద్దు, ఫోన్ ఆయనతోనే ఉండాలి, నాకు ఎవ్వరు ఫోన్ ఏ రాడు వస్తే ఫోన్ చేయడానికి అంటే ఎవరో ఒకళ్ళు షాప్లో కడిగి చేయగానే మీ ఆయన ఫోన్ ఇయ్యమని చెప్పారు. అట్లా బయటకు వెళ్ళిరు. నేను లోపల పోయి ఆ కలిపి నన్ను పడేద్దామని పోయినా అరుస్తున్నారు. నేను ఎమ్మటో బయటకు వచ్చేసరికి ఒక అబ్బాయి నాకు ఇద్దరు వచ్చినారన్న కదా, ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఆయన షర్టు పట్టుకున్నా కదా, మరి చింపుకొని నన్ను మెట్ల మీద నెట్టేసి ఊరికొచ్చి షర్టు చిరిగిపోయి నన్ను నెట్టేసి వచ్చేసరికి నేను కిందికి అందరు వచ్చినాక వచ్చిన మెట్ల కడుపులో గుద్దుకుంది కిందికి వచ్చేసరికి. నేను చెప్పిన అమ్మ వాళ్ళు వచ్చేసారు తొందర రాను అంటే ఫోన్ ఇచ్చి పొమ్మని చెప్పిన